ఇప్పుడు మొదలెడదామా? చల్లడి పడితే ఒక్కడు కూడా నిలబడ్డా. ఇలాంటి ధైర్యం లేని జనాన్ని పెట్టుకుని వీడేం చేస్తాడు? అవును సార్, మీరన్నట్టే మాకు ధైర్యం ఉండేది కాదు, శక్తి ఉండేది కాదు, నమ్మకము ఉండేది కాదు. చావు మా మీద గంతులేసేది, కానీ ఒకడు అడ్డం నిలబడ్డాడని వాడిని కాలి ముందు తల నరికాడు కదా. ఆ రోజు చాలా సంవత్సరాల తర్వాత చావు మీద మేము గంతులేసాము. వాడు కత్తి విసిరిన వేగానికి ఒక గాలి పుట్టింది సార్. ఆ గాలి నరాతిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఊపిరిచ్చింది. మీకొక సలహా ఇస్తాను, మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్. గర్రంటూ గదిని గర్జిస్తే